Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడేమో తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం రెండు కలిసి అక్కడేమో దోస్తి అంటాయి, ఇక్కడికి వస్తేనేమో కుస్తీ అంటాయి. కాబట్టి నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పద్ధతిలో మాట్లాడి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నా 5 సంవత్సరాల పాలనలో ఆ రోజు ఓటుకు నీటు కేసుల్లో దొరికి ఏమాత్రం తెలంగాణ కడుతున్నటువంటి ప్రాజెక్టులను అడ్డంకులు చెప్పకుండా, ఎందుకంటే రీడిజైన్ చేసుకునే వాళ్ళు సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడు ఆ రోజు ఒక్క మాట మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గమ్మునండి, ఈరోజు ముత్తుమర్రికి ముత్తుమర్రి పూర్తి చేయండి అంటున్నాడు. 5 సంవత్సరాల కాలం నువ్వు సీఎంగా పనిచేశావు, నువ్వేం చేశావు అని అడుగుతా ఉన్నా. ముత్తుమర్రి చెల్లెమ్మకు మళ్లీ పెళ్లి పెళ్లి అని చెప్పి 2 సార్లు జలహారతుల పేరుతో 2 సార్లు చేశావు. ఒకసారి అందరు చేస్తారు జలహారతి, నువ్వు 2 సార్లు ముత్తుమర్రికి జలహారతి చేశావు, పూర్తిగా అది ఏ విధంగా చేశావని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజైనా నోరిప్పావా? పాలమూరు రంగారెడ్డి గానీ ఏదైనా చేసేటప్పుడు పూర్తి చేసే టైంలో ఒక్కరోజన్నా మాట్లాడగలిగిన పాపాన పోయినారా మీరు అని అడుగుతా ఉన్నా. ఈరోజు 203 జీవో ద్వారా మీకు నష్టం లేకుండా తెలంగాణ ప్రాంతానికి ఏమాత్రం నష్టపోకుండా మీరు కూడా వెనకబడినటువంటి ప్రాంతం దక్షిణ తెలంగాణ ప్రాంతం. మా ప్రాంతం రాయలసీమ నీటికి కటకట వచ్చే పరిస్థితి, ఎండాకాలం వస్తే తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మా ప్రాంతం మీరు రెండు కూడా మీరు ఇంతకుముందే చెప్పారు, పెద్ద మనసుతో కేసీఆర్ గారు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం. అదేవిధంగా బేసీలు లేవు, బేసీదారులు లేవు. మనం ఎక్కడే కానీ ఆ ప్రాంత భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా మన అన్నదమ్ముల్లాగా ఏదైనా చర్చించుకొని అన్ని విధాల 2 రాష్ట్రాలను కాపాడుకున్నాం. ఈ వృధాగా పోతున్నటువంటి నీటిని అంతా వినియోగంలోకి తీసుకొస్తాం, బీడు పొలాలను పంట పొలాలుగా మారుస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా ఆయన ఎక్కడే కానీ మాట్లాడడం లేదు. మా ముఖ్యమంత్రి గారేమో పాపం ఎక్కడే కానీ ఈ పక్క రాష్ట్రాలతో కయ్యాకి కాలు దువ్వకుండా ఎంతో నిబ్బరంతో ఎంతో సమయమానంతో ఈరోజు 2 రాష్ట్రాలు కలిసింటేనే మనకు మేలవుతుంది అనే ఉద్దేశంతో ఎక్కడే కానీ ఒక కన్నోరిప్పకుండా 2 జీవో తీసుకొచ్చి మనం కూడా 800 అడుగుల ప్రాంతంలో మనకు కేటాయించినటువంటి నీటిని బచావత వార్డు ప్రకారం మనకి ఏదైతే 512 టీఎంసీలు కేటాయించారో అదే నీటిని వరద సమయంలో మనకు ఉన్నట్టు వరద కాలంలో ఆ నీటిని మళ్లించుకోవడం కోసం ఇదే యొక్క 203 జీవో తీసుకొచ్చి ఇదే 3 టీఎంసీలు ఎత్తిపోతల పథకాన్ని కూడా రాయలసీమకు అందిస్తానని చెప్పి టెండర్లు పిలిస్తే ఈరోజు నానా రకాలుగా యాగి చేసి కాంగ్రెస్ వారు ఏదో వాళ్ళు చెప్పుకోవడానికి ఏది లేక చంద్రశేఖరరావు మీద ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడడానికి ఏ అవకాశం లేక ఏదో విధంగా ప్రభుత్వం రాయలసీమకు అనుకరిస్తా ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా పనిచేస్తా ఉంది అని చెప్పి ఒక లేనిపోయిన అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఈ రకంగా రెచ్చగొడతా ఉన్నారు ఒక ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా సామరస్యంగా పోతారు ఖచ్చితంగా. మా ప్రాంతం కూడా కేసీఆర్ని కోరుతా ఉన్నాం. మా ప్రాంతం బాధలు చూడండి, మా రాయలసీమైనటువంటి ఎండిపోయిన గొంతులను చూడండి, మా ప్రాంతంలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు ఆలోచించండి. మా ప్రాంతాన్ని మీరందరూ కూడా ఆలోచించి మంచి మనసుతో మీరందరూ కూడా రేపు జరగబోయే 25వ తారీఖున జరగబోయే అపెక్స్ కౌన్సిల్లో మీరందరూ కూడా కలిసి ఈ యొక్క 2 ప్రాంతాలకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.